హాయ్, హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి నా డైలీ రొటీన్ అన్నమాట. లేవగానే ఫస్ట్ మేమైతే ఇలా క్యారెట్ బీట్రూట్ రెండు పీసెస్గా కట్ చేసుకుని జ్యూస్ అయితే చేసుకుని తాగుతామండి. పొద్దున్నే అంతా ఫుల్ హడావిడిగా ఉంటుంది కదా, సో ఇంకా మార్నింగ్ ఇంట్లో పనులు, ఇల్లు వాకిలి అన్నీ ఊడ్చేసుకుని నీట్గా ఇంకా ఇలా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ జ్యూస్ వచ్చి నేను, మా పాప అయితే తాగుతాము, మా వారైతే తాగరండి. ఇంకా చాలా ఈజీ అన్నమాట, టేస్ట్ కూడా ఓకే పర్లే బాగానే ఉంటుంది, మరీ తాగలేనంత అయితే ఉండదు. ఇంకా ఒక స్ట్రైనర్ సహాయంతో అయితే జ్యూస్ని వడగొట్టేసేసుకుంటున్నాను. ఈ జ్యూస్ తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది, అలాగే స్కిన్ కలర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. సో నా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది నేను, మా పాప అయితే షేర్ చేసుకుని సగం సగం తాగేస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి బొబ్బర్లు నైట్ మొత్తం నానబెట్టేశాను నీట్గా కడిగేసి. సో ఇప్పుడు ఈ స్ట్రైనర్తో వాటర్ లేకుండా మొత్తం వడగొట్టుకుని పప్పు అయితే రుబ్బుకుంటున్నాను. ఒక పచ్చిమిర్చి వేసానండి, ఇంకా అందులో ఇంకో పచ్చిమిర్చి వేసి మెత్తగా కాదు కచ్చపచ్చిగా రుబ్బుకోవాలి. ఇవి అలసంద గారెలు, బొబ్బర్లతో గారెలు అని కూడా అంటాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మీకు కావాల్సినన్ని ఉల్లిపాయలు, అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కొత్తిమీర, కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని కచ్చపచ్చిగా ఇలా పిండి మొత్తం కలిపేసుకోవడమే హెల్త్కి చాలా మంచిదండి. ఫుల్ ప్రోటీన్ అన్నమాట, షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంచుతుంది డైలీలో తీసుకుంటే, అలాగే షుగర్ రాకుండా కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ఇంకా ఫాస్ట్గా నేను ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేసుకుని గారెలకైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదండి, విజయవాడ మొత్తం మునిగిపోయింది కదా. సో విజయవాడలో అయితే మాకు తెలిసిన రిలేటివ్స్ ఉన్నారండి, మా అక్క వాళ్ళు అవుతారనమాట, వాళ్ళు విజయవాడలో ఉంటారు. సో వాళ్ళకి వరద మొత్తం ముంచేసిందంట, చాలా సామాన్ల వరకు పాడైపోయినాయి, కొన్ని అయితే కొట్టుకుపోయినాయి అంట. ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవన్నీ అయితే వాటర్ వెళ్ళిపోయినాయి అంట. వాళ్ళైతే బాధపడుతున్నారు. ఇంకా ఎంతమంది వస్తువులు పోయినాయో కదా పాపం, అవి సంపాదించాలంటే ఎంత కష్టపడాలి చెప్పండి. అవన్నీ సంపాదించుకోవాలి అనుకుంటే, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే కదా. సో అక్క నాతో చెప్తుంది ఇంకా ఇలా అన్నీ పోయినాయి అని చెప్పి, నాకైతే చాలా బాధేస్తుంది. ఇంకా ఒక పాన్ అయితే పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నానండి, అది బాగా హీట్ ఎక్కినాక ఇంకా పిండిని చక్క నీట్గా గారెలాగా వేసేసుకుంటున్నాను. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి, మామూలు గారెల కన్నా ఇంకా ఇవే టేస్ట్ ఇంకా బాగుంటాయి నాకైతే మాత్రం. అందుకే నేను ఎక్కువ రెగ్యులర్గా ఇవే వేస్తూ ఉంటాను. మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది ఈ గారెలు, ఇంకా అందుకని చెప్పి నేను రెగ్యులర్గా ఈ గారెలు వేస్తూ ఉంటాను. సో ఈరోజు వచ్చి మా బ్రేక్ఫాస్ట్ ఇదేనండి, ఇందులోకి చట్నీ ఏదైనా బాగుంటుంది, రోటి పచ్చడి బాగానే ఉంటుంది, అలాగే పల్లీ చట్నీస్, పుట్నాల పప్పు చట్నీ ఇవి ఏవైనా బాగుంటుంది. ఇంకా మా పాప చట్నీ లేనిది అస్సలు తినదు, అదేంటో ఫస్ట్లో తన చట్నీ అంత ఇష్టపడేది కాదు, ఆ తర్వాత ఒకసారి ఫీవర్ వచ్చిందనమాట. ఆ ఫీవర్లో ఇంకా డాక్టర్స్ ఏం పెట్టకూడదు అంటారు కదా, అలాగే మేము పాపం తనకి ఏం పెట్టలేదు. ఇంకా అప్పుడు ఒకసారి ఇడ్లీ పెడితే తనకి నోరు చచ్చిపోయింది కావాల్సిన, ఇంకా అప్పుడు చట్నీ అలవాటైంది అనమాట. ఇంకా అప్పటి నుంచి చట్నీ అంటది. సో నా గారెలు కూడా అయిపోయినాయి, ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. ఇంకా పల్లీ చట్నీ చేసుకున్నాం ఈరోజు. ఇంకా ఆ తర్వాత ఇంత మంచి చక్కటి గారెలు తిన్నాక టీ పడాల్సిందే కదా ఎవరికైనా, టీ లవర్స్కి అయితే, అలాగే నేను టీ కూడా పెట్టేసుకున్నాను. చక్క టీ పెట్టుకుని టీ తాగేశాను. ఇంకా లంచ్ ప్రిపరేషన్లోకి అయితే వచ్చేసాను. ఈరోజు లంచ్ వచ్చేసి బెండకాయ పులుసు పెడతామని చెప్పి ఇంకా బెండకాయలో ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఫస్ట్ దాకలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, బెండకాయలు వేసుకున్నాను. అవి మంచిగా మగ్గిన తర్వాత పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మంచిగా మగ్గించేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు నానబెట్టుకున్న వాటర్ కూడా వేసుకుని మొత్తం కలిపేసుకుని మూత పెట్టుకోవాలండి. ఇంకా ఇదే ఈరోజు మా లంచ్ అయితే, బెండకాయ పులుసు,
ఇంకా మా పిల్లలకి వర్షాల వల్ల స్కూల్ హాలిడేస్ అయితే ఇస్తున్నారు కదండీ, ఇప్పుడైతే హాలిడేస్ బాగానే ఇస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి సండేస్ సాటర్డేస్ కూడా స్కూల్ అయితే పెట్టేస్తారు. ఇంకా క్వార్టర్లీ ఎగ్జామ్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి వీళ్ళకి, ఈ సెప్టెంబర్ ఎండింగ్ అలా ఉన్నట్లున్నాయి. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఫుల్ వర్క్స్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా అందుకని చెప్పి కొంచెం సేపు తన్ని చదివిద్దామని చెప్పి కొంతసేపు అయితే తన్ని చదివిస్తున్నాను. ఇంకా లాస్ట్లో కొంచెం బెల్లం అయితే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి, ఇంకా మా పాపని అయితే చదివిస్తున్నాను. స్కూల్ లేదనే కానీ వాట్సాప్లో అయితే ఎంతెంత హోంవర్క్స్ ఇస్తున్నారు, వాళ్ళకి చాలా అయితే ఇస్తున్నారు. సో ఇంకా అవన్నీ ఇంకా తన్ని కూర్చోబెట్టి ఇంకా తన్ని చదివిస్తూ ఉన్నానన్నమాట. చూడండి, నేను క్వశ్చన్స్ రాసిచ్చాను, తను ఏమో ఆన్సర్స్ రాస్తుంది, చక్కగా రాస్తుంది, మంచి హ్యాండ్ రైటింగ్ అండి, మొత్తం పాడు చేసేసుకుంది, పిచ్చి పిచ్చిగా రాస్తుంది, బాగా చదువుతుంది మా చింతల్లి అయితే. కాకపోతే తనకి కుదిరన్నది ఉండదు, రాయాలి అన్న ఇది ఉండదు, తనకి ఇష్టమైతే రాస్తుంది, లేకపోతే రాయకుండానే ఇచ్చొచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా డైలీ రొటీన్ అయితే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.